నమస్తే అండి. మన లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే మహిళలకు కూడా హిందూ వారసత్వంలో ఏదైతే ఉన్నారో దాంట్లో మహిళలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక మహిళకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి ఆమె సర్వాధికారి అనే అంశం మీద మనం తెలుసుకుందాం. చాలామంది మామూలు అడుగుతూ ఉన్నారు, చాలామంది ఏంటంటే మాకు ఇట్లా ఆస్తికి సంబంధించి, ముఖ్యంగా ఆస్తికి సంబంధించి ఇట్లా ఉందండి, మాకు కూడా మా తాతల నుంచి ఆస్తి వచ్చింది, అయితే మా అన్నదమ్ములు మాకు ఆస్తిని పంచడం లేదని చెప్పేసి చాలామంది మహిళలు అడుగుతున్నారు. అయితే ముందుగా మీ అందుకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కేవలం అవగాహన కలిగించే కార్యక్రమం మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఇది సబ్జెక్ట్ కాదు. అయితే మీకు ఏదైనా సబ్జెక్టు లోతుగా కావాలంటే దయచేసి మాకు ఫోన్ చేయొద్దు, అలాగే వాట్సాప్ కూడా చేయొద్దు, అదొక మీరు గమనించండి. మీకు ఏదైనా కావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రండి, అంతే తప్ప మళ్ళీ దీనికి నేను సార్ మీరు ఇట్లా వీడియో పెట్టారు అని చెప్పేసి మళ్ళీ నాకు దాన్ని మమ్మల్ని అయితే దయచేసి అర్థం చేసుకుని డిస్టర్బ్ చేయాలి. ఇక మన సబ్జెక్టులోకి, ఇది కేవలం అవగాహన కార్యక్రమం, అలాగే ఇది ఎక్స్పర్ట్స్ కాదు, ఒక సామాన్య మహిళలకు సంబంధించిన వీడియో అని అర్థం చేసుకోండి. ఇకపోతే ఎవరైనా సరే, ఇప్పుడు ముఖ్యంగా అంతకుముందు NTR చట్టం అనే ఒకటి వచ్చిందండి, అంటే నందమూరి తారక రామారావు గారు అప్పుడు మహిళలకి ఆస్తిలో హక్కు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ చట్టం గురించి వివరణ అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా విస్తృతమైన అర్థంలో ఈ రోజు యాక్ట్ చాలా వచ్చింది. కానీ మహిళలకి మొత్తం దేశస్థాయిలో సమాన హక్కులు ఉండాలి అని ఆయన చేసిన, ఆ మహానుభావుడు చేసిన ప్రయత్నంలో భాగంగా మహిళలకి చాలామందికి సమాన హక్కులు వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో 2005లో కూడా విస్తృతంగా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం, అలాగే హిందూ వారసత్వ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి అమెండ్మెంట్స్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా 2005లో కొంత అమెండ్మెంట్ వచ్చింది. అయితే సెక్షన్ 6 ప్రకారంగా ఒక మహిళ ఎవరైతే ఉన్నారో వారు కూడా పురుషుడితో పాటు సమానంగా అన్ని రకాల హక్కులు అనుభవించవచ్చు, సమాన హక్కులు ఉంటాయి అది గమనించాలి. అంటే ఇక్కడ ఈ రోజును బట్టి దీని ప్రకారం చూస్తే పురుషులు మహిళలు ఒక్కలే అనేది మీరు గమనించాలి. అలాగే పురుషులకు ఉన్న హక్కులు ఏవైతే, ఆస్తిలో పురుషులకు ఉన్న హక్కు ఏదైతే ఉందో సేమ్ మహిళలకు కూడా సమాన హక్కు ఉండే అవకాశం ఉంది దీని ప్రకారంగా. ఇకపోతే అలాగే పురుషులకు ఎట్లాంటి బాధ్యతలు ఉంటాయో, అలాగే పురుషులకు ఉన్న బాధ్యతతో పాటు మహిళలకు కూడా ఖచ్చితంగా బాధ్యత వారు నిర్వర్తించాలి. అంటే ఏంటి, దీని హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఈ చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే చాలా విస్తృత అర్థం అండి, ఇది డ్రై సబ్జెక్టు, కానీ ఊరిని అవగాహన కోసం మీకు చెప్తున్నాను, మీకు అన్నిట్లో చూసుకోండి. ఇకపోతే దాంట్లో ముఖ్యమైన సెక్షన్ ఇంకోటి ఏంటంటే 14, సెక్షన్ 14 ప్రకారం ఒక స్త్రీ తనకున్న ఆస్తి ఏదైతే ఉందో, అది ఏ రకమైన సరే ఆస్తి ఏదైతే ఉందో దానికి ఆమె సర్వాధికారి అని ఆ సెక్షన్ 14లో చెప్పడం జరిగింది. అయితే మీకు ఆస్తి 2 రకాలు, ఎలా అంటే ఒకటి జనరల్గా ఏంటంటే ఎన్సిస్టర్ ప్రాపర్టీ లేదా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. మనం చాలా వీడియోలో చెప్తున్నాం సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఒక మనిషి తన జీవించి ఉన్న కాలంలో తన కష్టార్జితం సంపాదించిన ఆస్తి అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటి, ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటే పిత్రార్జితం, తాతల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అలాగే ఆ ఆస్తి ఏదైతే ఉందో దానికి గాను మీ యొక్క అన్నదమ్ములకి ఎలా సమాన హక్కులు వస్తాయో మీకు కూడా సేమ్ అదే విధంగా మీ వాటా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఒక వీలునామా అన్న వీడియో మీరు చూడండి, వీలునామా కనుక వ్రాయకుండా ఒక వ్యక్తి మరణించారు, ఉదాహరణకి AB అనే ఇద్దరు ఉన్నారు, అయితే వాళ్ళ యొక్క నాన్నగారు D అనే వ్యక్తి వీలునామా రాయకుండా మరణించారు. ఇప్పుడు A పురుషుడు, B స్త్రీ అనుకున్నప్పుడు D అనే వ్యక్తి వీలునామా రాయకుండా మరణించారు, అంటే ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు వారసులు అవుతారు. సో వీళ్ళిద్దరికి సమానంగా 50-50 వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, 3 అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకో, అయినా సరే 3 వాటాలు వచ్చే అవకాశం ఉంది. లేదు 3 అమ్మాయిలు 4 అబ్బాయిలు 4 వాటాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడండి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని కనుక ఎవరైతే ఆస్తిపరుడు వీలునామా కనుక రాయకపోతే మీరు దీని ఈ వారసత్వ హక్కు చట్ట ప్రకారం మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇకపోతే మీ తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఒక మహిళగా మీకు సమాన హక్కులు ఉన్నాయి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే దీంట్లో చాలా వివాదాలు ఉంటాయి, అంటే మాకు వచ్చే వీడియోలు కామెంట్లు ఇవన్నీ చూస్తుంటాం, ఆ మహిళకి మేము మా చెల్లికి ఇట్లా కట్నం కానుకలు ఇచ్చి ముందే పెళ్లి చేసామండి అవన్నీ, అది మీ వ్యక్తిగత విషయం అనేది మాకు సంబంధం లేదు, మీ కుటుంబ వ్యవహారం మాకు ఎలాంటి సంబంధం, చట్టంలో ఉన్న అంశమే నేను మీకు చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు ఏదైనా సందేహం ఉంటే మీ దగ్గరలో ఉన్న న్యాయవాదం మీరు సంప్రదించండి, తప్ప
సబ్జెక్ట్ విషయం మనం దయచేసి ఇబ్బంది పెట్టబాకండి. లేనివి కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుని మా నెంబర్ 9948090355 అనే నెంబర్కే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. ఓకేనండి. ఇకపోతే మీ వీడియో కనుక ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, ధన్యవాదాలు.